కీసర రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని త్వరలోనే పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామన్నారు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. హైదరాబాద్కి అతి సమీపంలో ఉండడం భక్తులకి కలిసి వచ్చే అంశమని, ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ఈ క్షేత్రానికి వచ్చి అభివృద్ధిపై ఒక నిర్ణయం తీసుకుంటారని అన్నారు మంత్రి ఇంద్రకరణ్. ముఖ్యంగా కీసరగుట్టలో రామలింగేశ్వర స్వామి యొక్క కళ్యాణం రాత్రి జరిగింది. మరి అందరికి కూడా భక్తులకు సౌకర్యాలన్నీ కూడా దండిగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భక్తి ఎక్కువ మరి భావనలతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఏ దేవాలయంకి వెళ్ళినా కానీ భక్తుల సంఖ్యలో వచ్చి పాల్గొని వాళ్ళ దైవ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. కీసరగుట్టలో కూడా ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు చెప్పినట్టు కొన్ని సౌకర్యాలుగా మెరుగుపరచాలని చెప్పి చెప్తా ఉన్నారు. తప్పకుండా భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ అవసరాలు ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలు, ఎందుకంటే హైదరాబాద్ పట్టణం దగ్గరుంది, భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది, దానికి అనుగుణంగా ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ఆలయ అభివృద్ధి కొరకు కమిటీ నియమించి ఏమేమి అవసరం ఉందో దానికోసం తప్పకుండా ప్రయత్నం జరుగుతుంది.